హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ టెక్. ఫ్రెండ్స్, నేనే కొత్త వీడియో పోస్ట్ చేసిన మీ మెయిల్లోకి రావాలంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో పోస్ట్ చేసిన మీ మెయిల్లోకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా, ఈ వీడియోలో మీకు మొబైల్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనైతే చెప్తాను. దీనికన్నా ముందు మనం 2 స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఫ్లాషబుల్ డివైజెస్ అని ఉంటాయి, నాన్ ఫ్లాషబుల్ డివైజెస్ అని ఉంటాయి. మనం ఓన్లీ ఫ్లాషబుల్ డివైజులకి మాత్రమే సిస్టమ్ ద్వారా ఇన్స్టాల్ చేయగలం. నాన్ ఫ్లాషబుల్ డివైజెస్కి అయితే ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి బయట అమెజాన్లో, ఇట్లా దొరికితే వాటి ద్వారా అయితే ఫ్లాష్ చేస్తారు. మన షాప్స్లో అట్లా ఎక్కువ బాక్సెస్ అయితే యూజ్ చేసి మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో మనం ఫ్లాషబుల్ డివైజెస్కి ఎలా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలో నేనైతే చూపిస్తాను. మనకి ఫ్లాషబుల్ డివైజెస్ అంటే రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. ఎక్కువగా మనకి ఓల్డ్ మొబైల్స్ కంప్లైంట్ వస్తూ ఉంటాయి కదా, ఇలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, మనకి ఒక్కొక్కసారి ప్యాటర్న్ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటి టైంలో అయితే ఇలా సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలి. సాఫ్ట్వేర్ చేంజ్ చేయడం వల్ల మన మొబైల్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది. మనం స్టార్టింగ్ మొబైల్ అయితే ఎలా కొంటామో అలాగైతే ఉంటుంది. దీంట్లో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనైతే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం అయితే మోడల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ మొబైల్ బ్యాక్ సైడ్ బ్యాటరీ రిమూవ్ చేసి చూస్తున్నాను. అక్కడైతే మోడల్ నెంబర్ ఉంటుంది కదా మనకి, ఆ మోడల్ నెంబర్ మనం క్రోమ్లో అయితే సెర్చ్ చేయాలి. సేమ్ మోడల్ నెంబర్తో సెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మోడల్ నెంబర్. ఇదైతే మనం సిస్టంలో క్రోమ్లో అయితే సెర్చ్ చేద్దాం. మనం ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ మొబైల్ మోడల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాస్ట్లో ఫ్లాష్ ఫైల్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మోడల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి ఫ్లాష్ ఫైల్ అయిన వస్తుంది కింద, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేయండి. ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది, మనకి గైడెన్స్ కూడా ఉంటుంది దీంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు సాఫ్ట్వేర్ ఫైలు 2 GB అయితే ఉంది మనకి. ఇది మీ మోడల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవాలి. ఏ మొబైల్ మీరైతే ఫ్లాష్ చేద్దాం అనుకుంటున్నారో దాని మోడల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం కింద ఫ్లాష్ టూల్ అని ఉంటుంది, ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనకి చాలా వెర్షన్స్ అయితే ఉంటాయి. నేను న్యూ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 3 అయితే ఉంటాయి మీకు, మిర్రర్ 1, మిర్రర్ 2, మిర్రర్ 3 అని ఉంటుంది. మిర్రర్ 2 అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి కింద అయితే డౌన్లోడ్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఏమేమి డౌన్లోడ్ చేస్తామో తెలియదు కదా. అందుకు క్లోజ్ చేయండి మీరు డౌన్లోడ్ చేసి. ఇక్కడ హౌ టు ఫ్లాష్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే మనకి మొబైల్కి ఎలా ఫ్లాషింగ్ చేయాలో ఇక్కడైతే చెప్తారు. మనకి ఫుల్ డీటెయిల్గా ఉంటుంది, మనకి స్టెప్ బై స్టెప్ కూడా ఉంటుంది. మీరు ఇది ఫాలో అయితే సరిపోద్ది, మనం ఈజీగా అనేది ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను డ్రైవ్స్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ నేను శాంసంగ్ డివైస్ అయితే ఫ్లాష్ చేస్తున్నాను కాబట్టి శాంసంగ్ డ్రైవ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఇది క్లోజ్ చేసేద్దాం. ఎక్కువ ఫైల్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ వస్తుంది కదా, దానివల్ల క్లోజ్ చేస్తున్నాను ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ 4 ఫైల్స్ మనకి ఇవి ఎక్కడ ఉంటాయంటే, మనకి ప్రీవియస్ ముందు మనం చూసుకుంటే ఇక్కడ 2 GB ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ గెట్ లింక్ అని టైప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే ఈజీగా అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే అంతపాటు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే మీకు యూజర్ గైడ్లా ఉంటుంది, ఇదైతే ఫుల్గా మనకి స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటుంది దీంట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత 4 ఫైల్స్ డౌన్లోడ్ చేశాక మొబైల్ అనేది ఇక్కడ ఆఫ్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలో అయితే ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది, ఇది కూడా చెక్ చేసుకోండి. బయట మనం షాప్స్లో సాఫ్ట్వేర్ వేయించుకోవడానికి చాలా మనీ అనేది పే చేస్తాం కదా, మీకు ఎవరికైనా దీని మీద గ్రిప్ ఉంటే ఇదైతే ట్రై చేయండి. మీరు ఈజీగా అయితే ఫ్లాష్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా ఉంటే సేమ్ ఇదే ఫాలో అయితే మనకి ఈజీగా ఫ్లాష్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఓల్డ్ మొబైల్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, అటువంటి టైం ఇలాగైతే ఫ్లాష్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను డౌన్లోడ్స్లో చూపిస్తున్నాను, 3 అయితే డౌన్లోడ్ పెట్టాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయితే అవుతుంది, ఒకటి కంప్లీట్ అయిపోయింది కదా. ఇదైతే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ 2 అని ఉంటుంది, ఇదైతే క్లిక్ చేయండి. మనకి ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను.
ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ శాంసంగ్ USB డ్రైవ్ అని ఉన్నది కదా, ఇదైతే ట్యాప్ చేయండి, డబల్ ట్యాప్. మనకి నెక్స్ట్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి, మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఇప్పుడు శాంసంగ్ మొబైల్ అయితే ఫ్లాష్ చేస్తున్నాం కాబట్టి శాంసంగ్ డ్రైవ్స్ అనమాట ఇవి, అందుకు శాంసంగ్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయాలి, అందుకు ఇదైతే యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫినిష్ బటన్ అయితే క్లిక్ చేయండి. మనం సెకండ్ కూడా డౌన్లోడ్ అయిపోయిందేమో చూద్దాం. ఇది కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. షో ఫైల్, ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇది ఎక్స్ట్రాక్ట్ టు. ఇదైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, మన మొబైల్కి ఫ్లాష్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. దీన్ని యూజ్ చేసే మనం ఫ్లాష్ అయితే చేస్తాం. ఇవి ఇక్కడ ఉంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, మనకి డెస్క్టాప్ మీదకైతే ఇవి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, కాపీ చేసి ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద అయితే పేస్ట్ చేస్తాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ ఫైల్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను అని. ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదన్నమాట మనం ఇది యూజ్ చేసి మనం ఫ్లాష్ చేస్తాం మొబైల్కి. ఇంకా ఇది లాస్ట్ ఫైల్, ఇది డౌన్లోడ్ అయితే ఇందులో 4 ఫైల్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి మనం ఫ్లాష్ చేస్తాం మొబైల్కి. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు, ఇది 2GB ఫైల్, ఇది నేను మొబైల్లో డౌన్లోడ్ చేసి నేను కంప్యూటర్లోకి అయితే కాపీ చేస్తాను. ఎందుకంటే నా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్లోగా అయితే ఉంది, మొబైల్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసి ఇందులోకి కంప్యూటర్లోకి కాపీ చేస్తాను. మీకు ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంటే కనుక మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఇది మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇక్కడ అయితే పేస్ట్ చేస్తాను. దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కొంచెం టైం అయితే పడుతుంది మనకి ఎక్స్ట్రాక్ట్ అవడానికి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ ఫైల్ అనేది ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా కానీ కింద అయితే అయింది కదా. ఇది మనకి అనమాట ఈ 2 ఫైల్స్ మనకి మెయిన్ ఫ్లాష్ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఫైల్స్, 4 ఫైల్స్ ఇంపార్టెంట్ మనకి. ఇదైతే ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ ఇదైతే క్లిక్ చేయండి, చిన్న వార్నింగ్ అయితే వస్తుంది, ఇగ్నోర్ చేయండి, మనకి ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ దీనికన్నా ముందు మనం మొబైల్ అయితే ఒకసారి ఆన్ చేయాలి, బ్యాటరీ కనెక్ట్ చేసి మనకి అక్కడ గైడెన్స్ ఉంది కదా, దాంట్లో పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, హోమ్ బటన్ అయితే 3 ఒకేసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల మనకి ఇది ఆన్ అవుతుంది, బూటబుల్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూ అయితే క్లిక్ చేయండి, వాల్యూమ్ అప్ బటన్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ నా దగ్గర కేబుల్ అయితే ఉంది, 2-in-1 కేబుల్, దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఇది మైక్రో USB కేబుల్ కాబట్టి దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూడొచ్చు చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి సిస్టంలో బ్లూ కలర్లో. మీకు జూమ్ చేస్తున్నానండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం ఫైల్స్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ది నేను క్లిక్ చేస్తున్నాను, BPL అని ఉన్నది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇందాక మనం డెస్క్టాప్ మీదకైతే కాపీ చేసాం కదా, అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఈ 4 ఫైల్స్లో మనకి BPL ఏదో చూసుకుని అదైతే మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ AP అని ఉంది కదా, అది కూడా యాడ్ చేసేయండి. ఇలాగ ఇంకో 2 అయితే ఉంటాయి, ఆ 2 కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి మనకి స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ కూడా యాడ్ చేసేద్దాం. చాలా ఈజీగా అయితే ఉంటుంది. కింద స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. మీరు చూడొచ్చు స్టార్ట్ అయితే అవుతుంది, మనకి ఫ్లాషింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని కొన్ని మొబైల్స్ డ్యామేజ్ ఉంటే కనుక ఇక్కడే చూపించేస్తుంది మనకి టాప్లో ఎర్రర్ అని. ఇక్కడ మనకైతే ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్లో ఇక్కడ ఇన్స్టాల్ అయితే అవుతుంది. మీకు చూపిస్తాను, కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయితే అవుతుంది సాఫ్ట్వేర్ కింద, ఒక లైన్ కింద అయితే వచ్చింది.
నాకైతే ఇన్స్టాల్ అవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది ఎంతోసేపు అయితే పట్టదు మనకి ఈజీగా అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మొబైల్లో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది కదా ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడ మనకి పాస్ అనేది వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ కూడా ఇన్స్టాల్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు శాంసంగ్ గెలాక్సీ అని వచ్చేసింది ఇక్కడ ఇక్కడ మనకి ఇన్స్టాల్ అవుతుంది ఓఎస్ అనేది ఇక్కడ మనకి శాంసంగ్ అని వచ్చేసింది ఇక్కడ మనకి యాప్స్ అయితే ఉంటాయి కదా మొబైల్లో అవి అయితే ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్సెల్ అని ఇలా పవర్ పాయింట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి మనకి జూమ్ చేస్తున్నాను చూడండి ఇంకా మనకి మొబైల్లో వెల్కమ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది కదా ఇంకా కేబుల్ అయితే రిమూవ్ చేయొచ్చు మనం ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్ అయితే రిమూవ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇవన్నీ స్టార్ట్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇవన్నీ స్కిప్ చేసేయండి మనకి వైఫ్ ఆఫ్ చేస్తే మనకి స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ అగ్రి ఇవన్నీ అయితే ఫిల్ చేయండి మనకి నేమ్ అని ఉంటుంది కంపెనీ ఏదైనా నేమ్ అయితే పెట్టండి శాంసంగ్ డ్యూస్ అని పెట్టేస్తున్నాను నేను
మీరు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు, లేదంటే లోపలికి వెళ్ళాకైనా పెట్టుకోవచ్చు మీరు. ఇవి స్కిప్ చేస్తున్నాను, ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫుల్గా అయితే కంప్లీట్గా ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మీరు కొన్ని అయితే టెస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కెమెరా అయితే టెస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూడవచ్చు మనకి మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎలాగైతే ఆప్షన్స్ వస్తాయో అలాగైతే వస్తుంది. ఇంకా సిస్టమ్లో కూడా క్లోజ్ చేసేయండి ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అక్కడ నుంచి నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.